సో ఫోన్ ఫోటోగ్రఫీస్ తో మీరు చేసినవి ఉన్నాయి అంటే లైక్ హై ఈవెంట్స్ ఏమైనా ట్రయల్స్ కానీ ఏమైనా? కొన్నిసార్లు అనుకోకుండా తీయాల్సి వచ్చింది. ఓకే, సో చెన్నైలో ఒక వెడ్డింగ్కి వెళ్ళాను నేను. సో వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు సడన్గా నా కెమెరా పనిచేయడం మానేసింది. ఓకే, ఇంకో కెమెరా ఉంటుంది నా దగ్గర, బట్ ఆ కెమెరా ఆ రోజే నేను తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఇది కొత్త కెమెరా, నేను కొన్నది కొత్త కెమెరాకి ఏమొద్ది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల పోయింది. సో నా ఫోన్ ఇంకా మొత్తం మీరా దానికి సంబంధించిన మొత్తం ఈవెంట్ నేను నా ఐఫోన్తోనే తీసాను. క్లయింట్కి ఇప్పటికీ తెలియదు, అందుకోసం నేను పెళ్లి పేరు చెప్పట్లేదు. క్లయింట్కి ఇప్పటికీ తెలియదు నేను దానిలో ఎక్కడెక్కడ ఐఫోన్ యూజ్ చేసి ఫొటోస్ తీసాను అనేది. మధ్య మధ్యలో నేను అసిస్టెంట్ల కెమెరాలు తీసుకొని మధ్య మధ్యలో తీస్తున్నాను, బట్ మెజారిటీ మొత్తం నేను తీసింది ఐఫోన్ తోటే. ఆఫ్ కోర్స్ అంతేలేండి, సినిమాలే తీద్దామని దానిలో చెప్తున్నారు తీయచ్చు అని. మీరు నేను మీకు అందుకోసం చెప్తున్నాను కదా, మనం ఏం తీసామని దేంతో తీసామనేది విషయమే కాదు, మనం ఎలా తీసాము ఏం తీస్తున్నాం అనేదే విషయం. ఓకే, ఇప్పుడు ఐఫోన్ కూడా ప్రాపర్ లైటింగ్ లేకుండా మీరు ఫోటోలు తీస్తే, ఆపోజిట్ లైట్లో మీరు ఐఫోన్ పెట్టి ఫోటో తీస్తే మీకు ఫోటో గొప్పగా రాదు. సో ఇక్కడ మనం యూస్ చేసిన టూల్ కంటే లైటింగ్ మీద మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండాలి, లైటింగ్ మీకు ఎక్కువ అర్థం అవ్వాలి. లైటింగ్ గురించి మీకు బాగా తెలిసిందనుకోండి ఫోటోగ్రఫీలో, మీరు ఏం వాడినా ఈజీ అని.